అలంపూర్ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? రాష్ట్రం మొత్తం మీద గులాబీ బస్ అందరికి బీఫామ్లు ఇచ్చి అలంపూర్ నియోజకవర్గానికి మాత్రం ఎందుకు ఆపారు? అలంపూర్ బిఆర్ఎస్ పార్టీలో గందరగోళానికి గల కారణాలు ఏంటి? ఆ వివరాలంటూ ఈ వీడియోలో చూద్దాం. అలంపూర్లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రసవతరంగానే సురవుతాయి. బీఫామ్ మొదలుకొని చివరి గెలుపు వరకు నువ్వా నేనా అనే విధంగా ఎన్నికల వేడి ఇక్కడ కొనసాగుతుంటుంది. 2004లో కాంగ్రెస్ పార్టీ నుండి బీఫామ్ కావాలని ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఇప్పుడున్న ఎమ్మెల్సీ చల్లా వెంకటరామరెడ్డికి ఆ రోజుల్లో టికెట్ దక్కలేదు. అతను భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ నీలం సంజీవ్ రెడ్డి మనవడు. పైగా తరతరాలుగా వారి కుటుంబం మొత్తం కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న పరిస్థితి. అయినా కూడా పార్టీ టికెట్ దక్క టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా చల్లా వెంకటరామరెడ్డి కాంగ్రెస్ టీడీపీలపై 4,000కు పైగా ఓట్లతో విజయం సాధించారు. దివంగత నేత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పట్లో ఈ రాజకీయ పరిణామాలు అల్లంపూర్లో హాట్ టాపిక్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. స్వతంత్ర అభ్యర్థిగా గెలవడం అల్లంపూర్లో అదే మొదటిసారి. 2009 ఎన్నికల్లో అల్లంపూర్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ కావడంతో చల్లా తనను నమ్ముకున్న వారి కోసం రాజకీయాల్లో కొనసాగారు. తెలుగుదేశం పార్టీ నుండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తమ్ముడు ప్రసన్న, ప్రజారాజ్యం పార్టీ నుండి శోభారాణి, లోక్సత్తా పార్టీ నుండి స్వాములు, భారతీయ జనతా పార్టీ నుండి ఇందిర పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ సంపత్ కుమార్ కు కేటాయించారు. నామినేషన్ వేసిన గంట వ్యవధిలోనే బీఫామ్ డాక్టర్ విఎం అబ్రమ్ కు కేటాయించి ఎమ్మెల్సీ చల్లా వెంకటరామరెడ్డి మరోసారి అల్లంపూర్ ప్రజలకు షాక్ ఇచ్చారు. నామినేషన్ వేసిన తర్వాత బీఫామ్ తొలగించడం ఏమిటని కాంగ్రెస్ అభిమానుల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. 2014లో కూడా అదే రిపీట్ అయింది. సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ విఎం అబ్రహం కు కాదని, కొత్త వ్యక్తికి టికెట్ ఇస్తున్నామని చల్లా వెంకటరామరెడ్డి తెలపడంతో బీఫామ్ పంచాయతీ మరోసారి రచ్చ రచ్చగా మారింది. 2009లో అవకాశం దక్కని సంపత్ కుమార్ ను తెరపైకి తీసుకొచ్చి టికెట్ కేటాయించారు చల్లా. బీఫామ్ దక్కని డాక్టర్ విఎం అబ్రహం మాత్రం ఎటు వెళ్లాలో తోచక సందిగ్ధంలో తన అనుచర వర్గంతో కలిసి టీడీపీ నుంచి పోటీ చేసి సంపత్ కుమార్ పై ఓడిపోయారు. 2014లో టీఆర్ఎస్ పార్టీ నుండి మంద శ్రీనాథ్ పోటీ చేసి ఓడిపోవడంతో 2018లో శ్రీనాథ్ కు టికెట్ ఇవ్వకుండా డాక్టర్ విఎం అబ్రహం కు తెరాస నుండి చోటు కల్పించారు. బీఫామ్ పై మరోసారి రచ్చకెక్కింది. మంద శ్రీనాథ్ ను బుజ్జగించడంతో అబ్రహం కు మద్దతు ప్రకటించి గెలుపుకు కృషి చేశారు. పార్టీ బలహీనంగా ఉన్న పరిస్థితుల్లో పార్టీని కాపాడుకున్న మంద జగన్నాథం కాకుండా డాక్టర్ విఎం అబ్రహం కు అవకాశం కల్పించడం ఏమిటనేది అప్పట్లో గుసగుసలు వినిపించాయి. తెలంగాణ నినాదం, రాష్ట్ర ఆవిర్భావం, తుంబిల సాగునీటి ప్రాజెక్టు కారణంగా డాక్టర్ విఎం అబ్రహం కు భారీ మెజార్టీ కట్టబెట్టారు అల్లంపూర్ నియోజకవర్గ ప్రజలు. అప్పట్లో పెట్టుకు గెలిచిన చల్లా వెంకటరామరెడ్డి బీఫామ్ ను మార్చేసి 2009లో అబ్రహంను, 2014 ఎన్నికల్లో సంపత్ కుమార్ విజయానికి కృషి చేశారు. ఆ ఎమ్మెల్యేలను పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీలోనే తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్లారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలోనే చల్లా ఉన్నా కూడా సంపత్ కుమార్ ను గెలిపించుకోలేకపోయారు. సరైన సపోర్ట్ లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని ప్రజల్లో అప్పట్లో గుసగుసలు వినిపించాయి. ప్రస్తుతం జరుగుతున్న ముందే చల్లా వెంకటరామరెడ్డికి బీఆర్ఎస్ నుంచి పిలుపు రావడం, ఎమ్మెల్సీ ఇవ్వడం, వెనువెంటనే అల్లంపూర్ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడం జరిగిపోయాయి. ఎమ్మెల్సీ ప్రకటించినప్పటి నుండి అల్లంపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ లెక్క అదుపు తప్పింది. సిట్టింగ్ ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ అన్నట్లుగా గులాబీ పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ కయ్యానికి సై అంటూ పావులు కదుపుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నుండి అందరికీ బీఫామ్ ఇచ్చినా అల్లంపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం మాత్రం ఇంకా బీఫామ్ ఇవ్వకపోవడంతో ఇదంతా చల్ల ప్లాన్ అని గుసగుసలు మొదలయ్యాయి. తను టికెట్ మార్చాలని ఒకసారి నిర్ణయించుకుంటే మార్చే వరకు వదలడని, కొత్త వ్యక్తిని తెరపైకి తీసుకురావడం తప్పదని ప్రజలకు కూడా తెలిసిపోయింది. ఏది ఏమైనా అల్లంపూరు ఎన్నికలు మొదలయ్యాయంటే చాలు, రాష్ట్రం మొత్తం నియోజకవర్గం వైపు చూసే పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ నుండి బీఫామ్ మారితే ఆ పార్టీ గెలుస్తుందా? సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీలోనే కొనసాగిస్తారా? కొత్త వ్యక్తిని తెరపైకి తీసుకొస్తే ప్రజలు ఓట్లు వేస్తారా? అసమ్మతి వర్గం ఆ పార్టీలోనే ఉంటారా? ప్రతిపక్షానికి గెలుపు సులువుగా మారుతుందనే అంశాలపై ప్రజల్లో వాడీ వేడిగా చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా గెలుపు ఎవరివైపు మారుతుందనేది 3 డిసెంబర్ వరకు ఎదురు చూడక తప్పని పరిస్థితి. సో